హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఎపిపిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ముగిసిన అన్ని నోటిఫికేషన్ సంబంధించి ఏ నోటిఫికేషన్కి ఎన్ని అప్లికేషన్ రావడం జరిగిందో విడుదల చేయడం జరిగింది. ఒకసారి వాటి వివరాలు చూద్దాము. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి 47,000 అప్లికేషన్ రావడం జరిగింది. అట్లాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి 16,130 అప్లికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ 25,000 కన్నా తక్కువ అప్లికేషన్లు కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్లకి స్క్రీన్ టెస్ట్ అనేది ఉండదు. అట్లాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సంబంధించి 5,411, పంచాయతీ సంబంధించి 4.95 ల్యాక్స్, అట్లాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సంబంధించి 15,217, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ సంబంధించి 557, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి 865 అప్లికేషన్లు, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఇన్ ఏపీ సంబంధించి 940, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ సంబంధించి 766 అప్లికేషన్లు, అట్లాగే అసిస్టెంట్ పబ్లిక్ రిలేస్ సంబంధించి 1935 అప్లికేషన్లు, అట్లాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీస్ సంబంధించి డిఏఓకి సంబంధించి 37,876 అప్లికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ 25,000 కన్నా ఎక్కువ దాటాయి కాబట్టి డిఏఓ పోస్ట్కి ఇక్కడికి స్క్రీన్ టెస్ట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సంబంధించి 2,836 అప్లికేషన్లు, జూనియర్ లెక్చరర్ సంబంధించి 44,059, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీస్ సంబంధించి 740, గ్రూప్ టూకి సంబంధించి మొత్తం అప్లికేషన్లు 2,95,036 అప్లికేషన్ రావడం జరిగింది. అట్లాగే గ్రూప్ వన్కి సంబంధించి 1,14,000 అప్లికేషన్లు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించి 1,321 అప్లికేషన్లు, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి 2,921 అప్లికేషన్ రావడం జరిగింది. సో ఈ విధంగా డిఏఓకి చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని. 37,876 స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. అట్లా గ్రూప్ టూ చూసుకుంటే 2,95,036 అప్లికేషన్ రావడం జరిగింది. సో ఇదండి, థ్యాంక్ యూ.